ఆ రోడ్లే కదా సార్, హైదరాబాద్ చుట్టుపక్కల హైటెక్ సిటీ నిర్మాణంలో కానీ, తర్వాత ఇప్పుడు మన కరోనాలో రెండే రెండు కంపెనీలు వ్యాక్సిన్ అంటే ప్రపంచానికి విపత్తు వచ్చినప్పుడు సామీర్పేట దగ్గర బయోటెక్ పార్క్ అన్నట్టు ఉంటుంది సార్, అది నా కళ్ళ ముందు జరిగిన నిర్మాణం. ఆ సామీర్పేట బయోటెక్ పార్క్లో ఈ మన భారత బయోటెక్ వాళ్ళు ఇట్లా మనకి కరోనా వ్యాక్సిన్ అనేది ఆ బయోటెక్ పార్క్ నిర్మాణానికి, హైటెక్ సిటీ నిర్మాణానికి కానివ్వండి, IIIT నిర్మాణానికి కానివ్వండి, తర్వాత మనకి బిజినెస్ స్కూల్ రావడానికి కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు చేసిన హైదరాబాద్ చుట్టుపక్కల అభివృద్ధి కారణంగానే దేశం అంతా కూడా ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉందిరా, హైదరాబాద్లో ఉంది. దీనికి అన్నిటికీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, అయ్యో మన ఔటర్ రింగ్ రోడ్డు ల్యాండ్ సేకరించడంలో కానీ, వీటన్నిటికీ ఇంత చేసిన చంద్రబాబు నాయుడు అని ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఆయన ఇలువ. హైదరాబాద్ ఇంత సక్సెస్ అవడానికి బాబు గారే కారణం అంటున్నారు. మొన్న మీరు జగన్మోహన్ రెడ్డి ఆయన జైల్లో పెట్టారు. ఇవన్నీ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఇచ్చిన శిక్ష 53 రోజులు జైలు. జైలుకి వెళ్ళిన వాళ్ళందరిది అవినీతి మీద చర్చ జరుగుద్దంట, ఈయనది అభివృద్ధి మీద చర్చ జరిగింది. బాబు గారు చేసిన అభివృద్ధి అంతా బయటకు వచ్చింది అప్పుడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జనం రోడ్ల మీదకే కాదు 70 దేశాల్లో జనం రోడ్ల మీదకి వచ్చారని ఆయన అది కట్టాడు ఇది కట్టాడు మీరు చెప్పారు. ఏది సైబరాబాద్ నిర్మాణం, ఆ సైబర్ టవర్స్ ఏది, అక్కడ ఆ రోజు ప్రధానమంత్రి వాజ్పేయి శంకుస్థాపన, ముఖ్యమంత్రిగా ఈయన, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవాళ కామధేను అయిందన్నమాట. అప్పట్లో ఏమని విమర్శ, కంప్యూటర్లు కూడు పెడతాయా అన్నారు. అప్పుడు కమ్యూనిస్టులు అనేవాళ్ళు అన్నమాట. అలాంటిది మరి ఇవాళ ఏంటి, 9 లక్షల మంది ఉద్యోగాలు కేవలం ఐటీ రంగంలో, ప్రతి 7 50 వేల ఉద్యోగాల అదన సృష్టి, 2.5 లక్షల కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్, ఏది ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇక్కడ జరుగుతున్నాయంటే, ఐటీ హబ్గా హైదరాబాద్ తెలంగాణ మారాయంటే, మీరు ఇందాక జినోమ్ వ్యాలీ అన్నారు. జినోమ్ వ్యాలీ అరే ఇవాళ కర్ఫ్యూ సిటీ. ఇది ఒకప్పుడు కర్ఫ్యూ సిటీగా ఉన్న హైదరాబాద్ కరోనా వ్యాక్సిన్ సిటీ అయింది. వ్యాక్సిన్ హబ్గా ఇది హైదరాబాద్ మారిందంటే, ఇక్కడ వ్యాక్సిన్ తయారీ చేసి 70 దేశాలకు ఎగుమతి చేశారంటే మనం చూసుకో. దాన్ని కూడా జీర్ణించుకోలేకపోయాడు కదా సార్ జగన్మోహన్ రెడ్డి, అది కరోనా వైరస్ కాదు వ్యాక్సిన్ కాదు కమ్మ వైరస్ అన్నాడు, నాకు బాగా గుర్తు. ఏది కులాన్ని చూడటం అనేది దౌర్భాగ్యం. ఏది వీళ్ళు అంటే, ఒకటి పాలకుడు ఎలా ఉండాలో ఆదర్శంగా చంద్రబాబు, పాలకుడు ఎలా ఉండకూడదో నిదర్శనంగా జగన్మోహన్ రెడ్డి మనకు కనపడుతున్నది దీంట్లో. ఇప్పుడు జినోమ్ వ్యాలీ ఇవాళ మనం చూసాం, 15,000 నిపుణులు అక్కడ పనిచేస్తున్నారు. లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఎన్నొస్తున్నాయి. మొన్న కూడా కేసీఆర్ అన్నాడు అసెంబ్లీలో అదే మాట. కేటీఆర్ అన్నాడు కదా వాళ్ళని విమర్శిస్తూ కాంగ్రెస్ వాళ్ళని, ఐటీ మీరు కాదు డెవలప్ చేసింది చంద్రబాబు, మైక్రోసాఫ్ట్ ఇక్కడికి వచ్చిందంటే కారణం చంద్రబాబు. ప్రతి విజయం చంద్రబాబు ప్రతి సాధించింది ఒక కథగా చెప్పుకోవాలి. మైక్రోసాఫ్ట్ ఇక్కడికి ఎలా వచ్చింది అనేది ఆయన ఒక కథగా చెప్తారు. అసలు ఈ కథలన్నీ కూడా ఒక పాఠ్యాంశాలు కావాలి, భావితరాలకు అవి నిక్షిప్తం కావాలి. ఏది బిల్ గేట్స్ నాయన, చంద్రబాబు నాయుడు వేసిన పునాదిని తెలంగాణలో ఏ ముఖ్యమంత్రి చెడగొట్టలేదు సార్. 2004 తర్వాత రాజశేఖర రెడ్డి కూడా కొనసాగించాడు వాటి మీద అభివృద్ధి. తర్వాత తెలంగాణ తర్వాత రోసి గారు వచ్చిన అది కొనసాగించారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగించారు, తర్వాత కేసీఆర్ 17 కొనసాగించారు. వాటిని చూసుకుంటూ ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నావు పోతే. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందంటే, 2014లో బాబు గారు వేసిన పునాదుల్ని పూర్తిగా సమాజ్ చేశాడు సార్. బాబు గారు వేసినటువంటి పునాదులు, అమరావతి నిర్మాణం కానీ, పోలవరం కానీ, ఇట్లా అన్ని పునాదులు వేసి పెట్టి అప్పుడప్పుడే గోడ నిర్మించదాం అనుకున్న దశలో ఒక జగనాసురుడు అని పురాణాల్లో చదువుకొని ఉంటాం సార్ మనం. నేను అందుకే ఇప్పుడు అంటుంటాను, ఒక రాముడు రాజ్యంలో రావణాసురుడు అన్నాడు. అట్లాగే ఇప్పుడున్న ఈ కలియుగంలో ఈ జగనాసురుడు పుట్టి వేసిన పునాదులన్నింటినీ సమాధులు చేసేసి అది అమరావతి కాదు కమరావతి అని, అది అమరావతి కాదు శ్మశానం అని ఒకరని సర్వనాశనం చేశారు సార్. దాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మాణాలు చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి భుజ స్కంధాల మీద నిలబడింది సార్. తెలంగాణ అదృష్టం, అది తెలంగాణ అదృష్టం, ఆంధ్రప్రదేశ్ దురదృష్టం, సీమాంధ్ర ప్రజల దురదృష్టం. ఎందుకంటే ఆయన కట్టుబడి ఆయన వేసిన బీజాలు ఇవాళ మహావృక్షాలుగా మారి ఫలాలు వస్తున్నాయి. ఆ ఫలాలు తెలంగాణ వాళ్ళు తింటున్న నేపథ్యం సరే, అఫ్కోర్స్ ఆయన ఆ ఫలాలేమీ ఆశించలేదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఆయన నాటిన చెట్లని ధ్వంసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి పర్యటనల్లో ట్రాఫిక్ ఆంక్షలు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ చెట్లు నరకటమే కాదు, చంద్రబాబు పెట్టిన చెట్లన్నీ కూడా నరికేశాడు అమరావతి. అదే సార్, ఒక దుర్మార్గుడు
ఒక అవినీతి పరుడు, ఒక రాజ్యపాలకుడైతే ఎలా ఉంటాడో జగన్మోహన్ రెడ్డి చూపించాడు. ఒక ప్రజలు అభివృద్ధి చెందాలా, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలా, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు లాంటి లీడర్ని ఉంటేనే అభివృద్ధి జరగద్దని మనకి తాత్కాలికం హైదరాబాద్ సార్. కానీ 2019లో సీమాంధ్ర ప్రజలు చేసిన పని ఏంటి సార్? ఇప్పుడు మనం అన్నది అదే, చంద్రబాబు చేసిన అభివృద్ధిని రాజశేఖర రెడ్డి కంటిన్యూ చేశాడు. సైబర్ టవర్స్ కూల్చేయలా, సైబర్ టవర్స్ పాడు పెట్టలేదు, సైబరాబాద్ను పాడు పెట్టలేదు. కేసీఆర్ అయినా ఎవరైనా సరే ఏది ఇక్కడ ఏం చేశాడు, అమరావతిలో కట్టాడు, ఐఏఎస్ క్వార్టర్స్ కట్టాడు, మంత్రుల క్వార్టర్స్ కట్టాడు, చాలా నిర్మాణాలు జరిగాయి. కానీ ఏం చేశాడు, పాడు పెట్టాడు, రోడ్లు తవ్వేశారు, రివర్స్ టెండరింగ్ కనీసం అక్కడ స్టీల్ కూడా ఎత్తుకుపోయి దొంగతనం, ఎంతగా అక్కడ విధ్వంస పాలన జరిగిందో. పోలవరం పాడు పెట్టాడు, పోలవరాన్ని అదే స్పీడ్తో చంద్రబాబు ఎంత స్పీడ్గా కట్టాడో, ఒక రోజు 24 గంటల్లో 35,000 క్యూబిక్ మీటర్ గిన్నీస్ రికార్డ్ అది. గిన్నీస్ రికార్డ్ సార్, నవయగా వాళ్ళు వేసిన గిన్నీస్ రికార్డు. 72% ఆయన నిర్మిస్తే, కంప్లీట్ చేస్తే నువ్వు 28% కాదు కదా, 4% నువ్వు కంప్లీట్ చేయలేకపోగా 7.5 పాడు పెట్టేసరికి తర్వాత వచ్చిన ఫ్లడ్లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఏం జరిగింది, గైడ్ బండు కుంగిపోయింది. ఇవాళ పోలవరం నువ్వు చేసినటువంటి ఈ విధ్వంసానికి బలైన పరిస్థితుల్లో మంచో చెడో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేల్కొన్నారు, మళ్ళా చంద్రబాబుని గెలిపించారు. చంద్రబాబు బలం మీద మోడీ ఆధారపడేటట్లు చేయబట్టి ఇప్పుడు తొలి బడ్జెట్లోనే నీకు పోలవరం బాధ్యత మాదే అన్నారు. 3 నెలల్లోనే 12,000 కోట్లు ఇచ్చారు రాజధానికి, పోలవరం రాజధానికి 15,000 కోట్లు, దానికి 15,000 కోట్లు ఇచ్చారు రాజధానికి. మళ్ళా వరల్డ్ బ్యాంక్ నిధులు ఇప్పిస్తారు. 2 ఇండస్ట్రియల్ పార్కులు కొప్పర్తి కడప జిల్లాలో, ఓర్వకల్లు కర్నూలు జిల్లాలో, మళ్ళీ 12 లైన్లు ఎక్స్ప్రెస్ హైవే. రైల్వే బడ్జెట్లోనే 9,800 కోట్లు ఏపీకి ఇచ్చారు. రాజధాని చుట్టూతో ఔటర్ రింగ్ రోడ్డు బాధ్యత మాదే అంటున్నారు, 25,000 కోట్లు వస్తుంది. మళ్ళీ రిఫైనరీ ఒకటి, ఆయిల్ రిఫైనరీ ఏది మచిలీపట్నంలో, బీపీసీఎల్ కోట్ల ప్రాజెక్ట్ శని వదిలింది, రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోయింది, మళ్ళా మహర్దశ పట్టింది. ఈ 5 ఏళ్ళు చంద్రబాబు ఇవాళ ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ధ్యేయంగా ముందడిగేస్తే మనం చూసాం, ఏది ఒక లెజెండ్, చంద్రబాబు ఒక లెజెండ్గా మిగిలిపోతాడు. ఈ మధ్య కొన్ని ఇంకా పోకడ పోలేదు సార్, కొంతమంది పిచ్చి కుక్కలు వచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. సూపర్ 6 పథకాలు ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ ఇస్తారు, అది ఇది మాట్లాడుతున్నారు. రాష్ట్రం ఒకవైపు సర్వతోముఖాభివృద్ధి చెందాలని పెద్ద ఆయన పరిపాలన చేసుకుంటాడా, ఇలా విధ్వంసం, ఇలా అల్లజడులు, ఈ డిస్టర్బెన్స్గా లేవు సార్? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అదే దురదృష్టం. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి తేడా ఏంటని అడిగితే ఇదే చెప్పాలి. అక్కడ అభివృద్ధిలో నిర్మాణంలో అక్కడ విమర్శలు రావు, రాజకీయ విమర్శలు, వాళ్ళ యొక్క పోరాటం. తెలంగాణలో అభివృద్ధికి అడ్డుపడరు సార్ ఎప్పుడు కూడా, చేయమని ఇంకా కోరుకుంటారు రాజకీయ. ఇప్పుడు కేసీఆర్ కట్టుబడి చేసినా వీళ్ళేమి అడ్డుపడలేదు కాంగ్రెస్. ఈరోజు రేవంత్ రెడ్డి తెస్తున్నా వాళ్ళేమి అడ్డుపడరు, స్వాగతిస్తున్నారు. అదేమో అక్కడ పాజిటివ్ అట్మాస్ఫియర్, ఇక్కడ దురదృష్టం ఇదంతా నెగటివిటీ. ఏది ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లో నెగటివ్, మంచి చేసేవాడికి అడ్డుపట్టం, రాకుండా చేయటం, వరల్డ్ బ్యాంక్ లోన్ ఇవ్వద్దని మెయిల్స్ పంపుతున్నారంట. దౌర్భాగ్యం సార్. ఇప్పుడు యూట్యూబ్ అకాడమీ ఏదో తెస్తామని ట్రై చేసి, ఆ యూట్యూబర్ ఆయన నీల్ మోహన్తో ఆ గూగుల్ హెడ్తో ఆయన జూమ్లో మీటింగ్ పెట్టుకుంటే ఆ యూట్యూబ్ అకాడమీ రాకుండా హైదరాబాద్లో పెట్టుకోండి అని రీట్వీట్ చేస్తున్నారు వీళ్ళు. అంటే ఎట్లాంటి దుష్టశక్తులు ఇక్కడ ఉన్నాయంటే, ఈ దుష్టశక్తులను అధిగమించి చంద్రబాబు ఇవాళ ఆంధ్రప్రదేశ్ను మళ్ళా పునర్నిర్మించాలా, రీబిల్డ్ ఏపీ, ఇవాళ మళ్ళా ఒక బ్రాండ్ ఇమేజ్ బిల్డప్ చేస్తున్నారు. చంద్రబాబు ఆయన రావటమే మేక్ ఇన్ ఇండియా లాగా, మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అదే కదా, వికసిత ఆంధ్రప్రదేశ్ విజన్ 2047. గతంలో మనం చూసాం ఆయన విజన్ 2020, 30 ఏళ్ల ముందు ఆలోచన చేస్తాడు. ఇప్పుడు మీరు ఇవాళ చర్చ ఏంటి, ముఖ్యమంత్రిగా 30 ఏళ్ళు అయిందండి అన్నారు, మరో 30 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ కు తగిన పునాదులు వేసే దిశగా ఇవాళ చంద్రబాబు అడుగులు పడుతున్నాయి. చంద్రబాబు ఆరోగ్య రహస్యం చెప్పండి సార్, ఇంత 75 ఏళ్ల వయసులో కూడా జింక పిల్లలాగా చెంగు చెంగు ఎగురుతుంటాడు, ఆయన ఆరోగ్య రహస్యం బస్సు ఎక్కాడా? ఈ మధ్య అక్కడ బస్సు కూడా పైకి ఎక్కాడు, కాలువలు కూడా ఈయన వంగి కొబ్బరికాయ కొట్టలేని ముఖ్యమంత్రిని చూశాం. కానీ చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో కూడా బస్సులు ఎక్కడం కానీ, కాలువలు దాటడం, తిరుపతి కొండలు ఎక్కడం కానీ ఆయన ఆరోగ్య రహస్యం. కాలి నడకన తిరుపతి ఎక్కుదాం వస్తావా అని అడిగాడు మధ్య జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేశాడు. ఏమని ముసలాయన, ఆయన పైన విమర్శలు, ఆయనకు 72 ఏళ్ళు, ఆయన అయిపోయింది ఆయన పని, ఆయన ముసలాయన అన్న విమర్శలకు ఆయన ఫిట్నెస్సే
ఒక ఫిట్నెస్ రహస్యం సార్. తిరుగులేని సమాధానం, తిరుగులేని జవాబు. చెడు ఆలోచించడు, ఆయన ఫిట్నెస్ రహస్యం చెప్తున్నా. చెడు ఆలోచించడు, ఎప్పుడు మంచి ఆలోచిస్తాడు. పాజిటివ్, పక్క నాశనం వాడని కోరుకోడు. ఎవడ నాశనం అయిపోవాలంటే వాడే నాశనం అయిపోతాడు అనుకోండి. ఉన్న అదృష్టం అదే, ఆయన మహర్దశ అదే. ఆయన ఇవాళ ఒక ఇలాంటి ఇంత మహర్దశ ఆయనకు పట్టిందంటే కారణం ఏంటంటే వాడు నాశనం కావాలని కోరుకోడు, పక్కాడు మంచి కోరుకుంటాడు, మంచి జరగాలని కోరుకుంటాడు. రాష్ట్రానికి మంచి జరగాలి, ప్రజలకి మంచి జరగాలి, తన పార్టీకి మంచి జరగాలని కోరుకుంటాడు. కానీ వైఎస్ఆర్ నాశనం కావాలా, రాజశేఖర రెడ్డి నాశనం కావాలని అతను విపరీత బుద్ధి అంటారు కదా సార్. జగన్మోహన్ రెడ్డి ఏమో ఫుల్ నెగటివిటీ, అంత చెడు ఆలోచిస్తాడు, చెడు చేస్తాడు, చెడు వైపే నడుస్తాడు. ఇద్దరు క్వైట్ ఆపోజిట్ అన్నమాట.